సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాత్రి ఢిల్లీ వెళ్లారు. నేడు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో సీఎం చర్చించే అవకాశం ఉంది. కాగా తెలంగాణ పీసీసీ అధ్యకుడుగా ఈ నెల 15న మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈలోగా పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పాలని ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. అదేవిధంగా పీసీసీకి కొత్త కార్యవర్గాన్ని త్వరలో నియమించనున్నారు. ఈ పదవులను పలువురు ఆశిస్తూ ఉండడంతో వీటిపైన కూడా అధిష్టాన పెద్దలతో చర్చించనున్నారు. ఇక రాష్ట్రంలో ఇటీవల వరదల పట్ల భారీ నష్టం వాటిల్లడంతో ఉదారంగా సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు సీఎం రేవంత్. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు.